హలో హాయ్, నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ వచ్చేసి అవార్డ్స్. సో ఆస్కార్ అవార్డ్స్, బాఫ్టా అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఇవి ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్, ఈ మూడు అనేటివి కూడా. సో 92nd ఆస్కార్ అవార్డ్స్ ఫిబ్రవరి 9 రోజు ఇచ్చారు, బాఫ్టా అవార్డ్స్ ఫిబ్రవరి 2 లండన్, అండ్ జనవరి 5, 2020 రోజు కాలిఫోర్నియా. గోల్డెన్ గ్లోబ్ బాఫ్టా అవార్డ్స్ అంటే బ్రిటిష్ అకాడమీ, ఆస్కార్ అవార్డ్స్ అంటే మా వాళ్ళు అందరికీ తెలిసిందే. సో ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అమెరికాలో ఉన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, రైట్? ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా కన్ఫ్యూజన్ అయితే ఎగ్జామ్ పర్పస్లో మీరు లాజిక్ ఆలోచించాలి. సో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, ఈ 4 కేటగిరీస్ చదవాలి ఎగ్జామ్ పర్పస్లో. మీరు ఒకసారి చూసినట్టయితే, సో ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ మూవీ వచ్చేసి పారాసైట్, సో బెస్ట్ డైరెక్టర్ వచ్చి బొంగ్ జూన్. సో పారాసైట్ అనేది మనకు సౌత్ కొరియన్ ఫిలిం, సో చాలామంది తెలిసి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫారిన్ ఫిలిం విచ్ గాట్ ద ఆస్కార్ అవార్డ్. సో బొంగ్ జూన్, సో ఈ రెండు మాత్రమే సపరేట్గా ఉన్నాయి, మిగతావి చూడండి. బాఫ్టా అవార్డ్స్ అయినా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయినా, మిగతావి చూడండి. డైరెక్టర్ ఆ రెండింటికి సేమ్ మూవీ, 1917 మూవీకి వచ్చింది బాఫ్టా అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు. అదే ఆస్కార్ అవార్డులో అయితే పారాసైట్ మూవీ. ఇక్కడ ఆస్కార్ అవార్డు డైరెక్టర్ చూడండి మీరు బొంగ్ జూన్. అదే బాఫ్టా అవార్డ్స్ అయినా, గోల్డెన్ గ్లోబ్ అయినా సేమ్ పర్సన్కి వచ్చింది, శామ్ మెండెస్. సో మీకు కన్ఫ్యూజన్ లేదు. ఇంకా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అయితే సేమ్ పర్సన్, మూడు అవార్డ్స్లలో సేమ్ పర్సన్ ఉన్నారు. జోకిన్ జోకర్ మూవీలో. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అయితే రెనీ, సో జూడీ మూవీ. సో నీకు బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్ట్రెస్లో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే మూడిట్లలో సేమ్ పర్సన్, సేమ్ హీరో యాక్టర్ యాక్ట్రెస్ సేమ్ పర్సన్. సో డైరెక్టర్ వచ్చేసి బాఫ్టాకైనా గ్లోబ్కైనా సేమ్, ఒక ఆస్కార్ అవార్డ్స్కే చేంజ్. బాఫ్టాకి, గోల్డెన్ గ్లోబ్కి మూవీ కూడా సేమ్. ఒక్క ఆస్కార్ అవార్డ్స్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పారాసైట్, బొంగ్ జూన్, ఈ రెండు మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, సో రైట్, మీరు కొన్ని క్లిప్స్ కానీ వీడియోస్ కానీ చూడండి, మీకు అర్థమవుతుంది. సో చూద్దాం మనం ఇప్పుడు కొన్ని క్లిప్స్ కానీ వీడియోస్ కానీ చూడడం ద్వారా మీకు ఈజీగా అర్థమవడానికి ఉంటుంది. సో మీరు ఒకసారి bring me out, can you introduce me as Joker? Didn't work. There's a You won't forget me, will you? I'm getting it. Do you take anything for depression? Four hamburgers. Didn't work. There's a You won't forget me, will you? Promise you won't.
రైట్ మనం ఇందాక అవన్నీ చూసాం మనం. సో పారాసైట్ మూవీ, సో సౌత్ కొరియన్ మూవీ, 92nd ఆస్కార్ అవార్డ్, డైరెక్టర్ సెట్ బోంగ్ జూన్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి జోకిన్, మూడీస్లలో అదే సినిమా జోకర్ మూవీకి. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి రెన్నీ జూడీ మూవీకి. సో మూడింటికి అదే, సో సింప్లెస్ట్ వే, సో మీరు కంపారిజన్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, అన్నిటికీ కామన్ ఆన్సర్ ఎక్సెప్ట్ బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద ఆస్కార్ తప్పిస్తే మిగతా అన్నిటికీ కామన్ ఆన్సర్. అందుకోసం దాన్ని సపరేట్ బాక్స్ ఇచ్చి నేను టిక్ మార్క్ చేసిన, మీరు దాన్ని చూసుకోవాలి.